కృష్ణా జిల్లా నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను గొల్లపొడి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సౌమ్య చెలోయనంపూడికి బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే ఆమెను ఇబ్రహీంపట్నం పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని కంజించర్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ ఆదేశాలు చలో ఐదం పోటీ ప్రోగ్రామ్ని ఈ విధంగా పోలీసులు అడ్డుకున్నారు. నిజంగా ఇది మరి మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా దాడి విపరీతంగా పెరిగాయో ఈ శిరోమండనాలు గారు అదేవిధంగా డాక్టర్ మీద వారిగా ముద్రణ చేయటం కానీ మొన్న మరి దళిత మహిళ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అన్నందుకు నైట్ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఆ ఇంటిని ముప్పు పెట్టడం అంతా చూస్తాం కాబట్టి ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక మంచి కార్యక్రమాన్ని కూరుకుంది. చెలో ఐనంపూడి అని ఎవరైతే బాధిత మహిళను పరామర్శించాలని చెప్పి కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్ అంటే టీడీపీ ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జ్ మీరందరూ కూడా మరి అక్కడికి పిలుపు మేరకు బయలుదేరడం జరిగింది. కానీ మధ్యలోనే ఇలా పోలీసులు అడుగుతున్నారు చాలా దగ్గరగా ఖండిస్తున్నాం. మీరు ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే ఒక సవాలు ఇస్తున్నాం, మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మా మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎన్నో యాత్రలు చేశారు, ముఖ్యంగా పాదయాత్రలు చేశారు. ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అడ్డుకోకుండా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చే వాళ్ళని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా అక్రమంగా అరెస్ట్ చేయటం కానీ ఏదన్నా మీరు ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే అక్కడికి అక్కడ మీరు పౌరులు అరెస్ట్ చేయడం అది పూర్తిగా కనిపిస్తుంది. మీరు ఏ విధంగా ఇవన్నీ కూడా అక్రమంగా మీరు ఎప్పటికప్పుడు మమ్మల్ని అర్థం చేయాలన్నా అంత ఎక్కువ నిరసనలు ఎక్కువ అవుతాయి కాబట్టి మీరు ఇప్పటికైనా ఆ బాధితురాలని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో దళితుల మీద అరాచకాలు కానీ దాడులు కానీ పూర్తిగా నిషేధించాలని ప్రభుత్వాన్ని